మమ్ముటి గారు నటించిన లేటెస్ట్ మూవీ టర్బో మలయాళంలో థియేటర్లో విడుదలైన ఈ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుంది. మరి ఇప్పుడు ఈ మూవీ మనకు సోనీలీ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. జోస్ అలియాస్ టర్బో మమ్ముటి గారు ఒక డ్రైవర్. అతను తల్లి మాట జవదాటడు. స్నేహితులకు ఆపద వస్తే అడ్డంగా వచ్చి పడిపోతాడు. అతని స్నేహితుడు జెర్రీ కోసం అతడు ప్రేమించిన అమ్మాయి ఇందులేక కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ ఆమెను చెన్నై నుంచి తీసుకువస్తాడు. ఇంట్లో వాళ్లకు భయపడి జెర్రీ ఆ అమ్మాయి ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తాడు. దీంతో కోపం వచ్చిన ఇందులేక తిరిగి చెన్నైకి వెళ్ళిపోతుంది. జెర్రీ కూడా చెన్నైకి వెళ్లి తన ఉద్యోగంలో చేరిపోతాడు. సడన్ గా ఒక రోజు జెర్రీ ఆత్మహత్య చేసుకుంటాడు. చెన్నైకి వచ్చిన టర్బోకు జెర్రీది ఆత్మహత్య కాదని హత్య అని తెలుస్తుంది. దీని వెనుక వెట్రివెల్ షణ్ముఖ సుందరం రాజ్బీ శెట్టి ఉన్నాడని గుర్తిస్తాడు. ఇంతకీ జెర్రీని వెట్రివెల్ ఎందుకు హత్య చేసిండు, దానిని టర్బో ఎలా కనిపెట్టిండు, ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్ళేంటి అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సినిమా చూసినాక ఎలా ఉంది అంటే, ఈ మూవీ సినిమా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి అయితే తప్పకుండా వాచ్ చేయొచ్చు. ఓటీటీలో ఉంది కాబట్టి తప్పకుండా వాచ్ చేయండి ఒకసారి. మరి తప్పకుండా ఎందుకు చూడాలనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. జోస్ నేపథ్యం, స్నేహితుల కోసం అతడు ఎంతకైనా తెగించిన తీరు వంటి సన్నివేశాలతో సినిమాను మొదలుపెట్టిండు దర్శకుడు. జోస్ చెన్నై వెళ్లిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ప్రభుత్వాన్ని సైతం శాసించే శక్తి గల వెట్రివెల్ షణ్ముఖం అతని పాత్ర కథలో ప్రవేశించిన తర్వాత సినిమా ఒక డిఫరెంట్ మోడ్లోకి సాగుతుంది. ఒకటి రెండు సీన్స్ ద్వారా వెట్రివెల్ క్రూరత్వాన్ని చూపించిన తీరు ఒళ్ళు గగుర పడుస్తుంది. బ్యాంకులో ఉన్న వేల కోట్ల రూపాయలను తన ఖాతాల్లోకి మళ్లించడానికి వెట్రివెల్ ఎంచుకున్న దారి సరికొత్తగా ఉంటుంది. దర్శకుడు ఆ పాయింట్ ని చాలా కన్విన్సింగ్ గా చూపించింది. ఆ కాన్సెప్టే చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని ఓ సరికొత్త సైబర్ క్రైమ్ ని దర్శకుడు తీసుకుని దాన్ని అంతే ఆసక్తికరంగా తీర్చిదిద్దడం అనేది విశేషమనే చెప్పాలి. జెర్రీ హత్య వెనుక వెట్రివెల్ ఉన్నాడని తెలిసిన తర్వాత జోష్ ఆడే ఆట మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మూవీ మొత్తం ఫుల్ యాక్షన్ మోడ్ లోకి సాగుతుంది. జోసి వెట్రివెల్ ఫేస్ టు ఫేస్ సీన్స్, ఆ నేపథ్యంలో వచ్చే యాక్షన్స్ డిజైన్, విధానం చాలా డిఫరెంట్ గా ఉంది. తెరపై ఆ సీన్స్ ఒక ఫీస్ట్ అనే చెప్పాలి. ఇంత సీరియస్ మోడ్ లోను మధ్యలో జోసికి వాళ్ళ అమ్మకు మధ్య జరిగే సంభాషణను మాత్రం నవ్వులు పంచుతాయి. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ సాగే ఇలాంటి కథల్లో లాజిక్స్ వెతకూడదు. కానీ క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు అయితే చెప్పిండు. అసలు తిమ్మింగలం ఎవరనేది చాలా ఆసక్తిగా రేకెత్తించేలా ముగించిన తీరైతే బాగుంటుంది. రాజ్బీ శెట్టి ఒక విలన్ అనుకుంటే అతని వెనక ఇంకొక పెద్ద విలన్ ఉండని మనకు క్లైమాక్స్ లో అయితే చూపించారు. ఇక ఈ సినిమాకు రెండో పార్ట్ ఉంటుందని కూడా చెప్పకనే చెప్పారు మనకైతే. ఇక ఈ మూవీలో నటించిన నటీ నటుల విషయానికి వస్తే, ఏ పాత్ర ఇచ్చినా పరకాయ ప్రవేశం చేయడం మమ్ముటి లాంటి వారితో, జోస్ పాత్రలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ హంగామాతో కూడా అదరగొట్టిండు. ఇక ఈ మూవీలో ఆయనను ఢీ కొట్టే వెట్రివెల్ పాత్రలో రాజ్బీ శెట్టి నటన అయితే హైలైట్ అనే చెప్పాలి. ఇక ఇందులో నటించిన మిగతా నటులు కూడా వాళ్ళ పాత్రకు తగ్గట్టు నటించేసారు. ఇక సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా అయితే బాగుంది. అన్ని విభాగాలు సమిష్టిగా రాణించారు. ముఖ్యంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో యాక్షన్ కొరియోగ్రఫీ అయితే అద్భుతంగా ఉందనే చెప్పొచ్చు. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు ఈ మూవీని. అయితే తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. సోనీలు ఓటీటీలో అయితే ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది ఓటీటీలో, కాబట్టి మీకు టైం దొరికినప్పుడు తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది టర్బో మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.